అవసరం లేని పేరు మీనా తెలుగు వారికి దగ్గరైన ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సందడి చేస్తూనే ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా సినీ కెరీర్ సాగిపోతున్న తరుణంలోనే మీనాకి పెళ్లి అయింది రెండు వేల తొమ్మిదిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు మీనా అయితే ఈ ఏడాది విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించారు వీరికి పదేళ్ల కుమార్తె ఉంది అయితే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎక్కువగా రూమర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి వీటికి మీనా కూడా బాధితురాలుగా మారారు ఈ క్రమంలోనే హీరో ధనుష్ ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతారా అంటూ మండిపడింది భర్త చనిపోయినప్పటి నుంచి మీనా కూతురుతో కలిసి ఒంటరిగానే ఉంటుంది ఈ క్రమంలో కూతురు భవిష్యత్ కోసం మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది తమ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తితోనే ఈ వివాహం జరుగుతుందని కొన్నిసార్లు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తితో వివాహం అంటూ మరికొన్నిసార్లు పుకార్లను స్ప్రెడ్ చేస్తున్నారు మీనా తల్లిదండ్రులు కూడా రెండో పెళ్లికి ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇందుకు మీనా కూడా ఓకే చెప్పిందని రూమర్లు పుట్టుకొచ్చాయి ఈ వార్తలను స్వయంగా మీనా ఆమె కుమార్తె కూడా ఖనించినప్పటికీ ఇలాంటి రూమర్లు మాత్రం ఆగడం లేదు ఇక రీసెంట్ గా హీరో ధనుష్ ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పుట్టిస్తున్నారు ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనా స్పందించింది సోషల్ మీడియాలో ఇంతలా దిగజారిపోయి వార్తలు రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇలాంటి వార్తలు పుట్టించే ముందు తన కుమార్తె తన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని కోరింది తనలా ఒంటరిగా జీవించే వాళ్ళని ఇలాంటి వార్తలతో ఇబ్బంది పెట్టొద్దని కోరింది రెండో పెళ్లిపై తనకు ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదని అలాంటి ఆలోచన ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని తెలిపింది